బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్పేయిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న పరామర్శించారు. వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి గురించి, ఆయనకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. వాజ్పేయిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పరామర్శించారు. కాగా కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాజ్పేయి చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఇటీవల చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ కు చేరుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని ఏపీ బీజేపీ శాఖ కూడా తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొంది. ఈ కారణంగా రాజధాని అమరావతిలో రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయానికి ఇవాళ జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడిందని తెలిపింది. नहीं, चीफ मिनिस्टर के लिए मेरा एक ही संदेश है कि वो राजधर्म का पालन करें. राजधर्म ये शब्द काफी सार्थक है. मैं उसी का पालन कर रहा हूं, पालन करने का प्रयास कर रहा हूं. राजा के लिए, शासक के लिए प्रजा प्रजा में भेद नहीं हो सकता. न जन्म के आधार पर, न जाति के आधार पर, न संप्रदाय के आधार पर. हम भी वही कर रहे हैं साहब.